بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين. أما بعد، مهاشي ولارا الله قد يولى يروج منم وبواسا دھرما ملو أنا ٹاپک پئی ఉపవాసానికి సంబంధించిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన కొన్ని ధర్మాలను తెలుసుకుందాము. మహాశివులారా, ఉపవాసం ఇది అల్లాహ్ యొక్క ఆరాధన, అల్లాహ్ యొక్క ఇబాదత్. గనుక నియత్ సంకల్పం అనేది తప్పకుండా ఉండాలి. అయితే రమదాన్లో ఉపవాసాలు ఉండడం విధి గనుక విధి ఉపవాసాల నియత్ సంకల్పం ఉషోదయానికి ముందు, అంటే ఫజర్ సమయం ఎక్కడి నుండైతే ఉపవాసం ప్రారంభమవుతుందో దానికంటే ముందే ఉపవాస సంకల్పం అనేది చేసుకోవాలి. ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీస్ దీని గురించి చాలా స్పష్టంగా ఉంది. మల్లం యుబయ్యితి సియామ ఫల సోమలహు ఓకమా కాల అలీ సలాత్ తస్లీం. ఎవరైతే రాత్రివేళ ఉపవాసం యొక్క సంకల్పం చేసుకోరో వారికి తమ ఆ ఉపవాసం యొక్క పుణ్యం అనేది లభించదు. అయితే మహాశివులారా, విధి ఉపవాసానికి సంబంధించిన ఉపవాస సంకల్పం ఇది రాత్రివేళ కావాలి. అయితే ఎవరైనా ముస్లిం రమదాన్ మొదటి ఉపవాసం ప్రారంభం చేసేటప్పుడే పూర్తి నెల ఉపవాసం ఉండాలన్న గట్టి నమ్మకం అతనిది ఉండి అతను దాని యొక్క నియత్ సంకల్పం చేసుకుంటే సరిపోతుంది అని కూడా పండితులు చెప్పారు. ఒకవేళ మధ్యలో ఏమైనా ప్రయాణం వల్ల కానీ, అనారోగ్య వల్ల కానీ, ఇంకా వేరే ఏదైనా ధార్మిక కారణాల వల్ల ఉపవాసం వదులుకుంటే మళ్ళీ కొత్తగా ఉపవాసం మొదలుపెట్టినప్పుడు కొత్తగా నియత్ చేసుకోవడం తప్పనిసరి. ఇది విధి ఉపవాసాలకు సంబంధించిన నియత్ విషయం. కానీ ఎవరైనా నఫిల్ ఉపవాసాలు ఉంటున్నారు, అలాంటి వారి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సాంప్రదాయం ఏమిటంటే, ఒకవేళ వారు ఉపవాస సమయం ప్రారంభమయ్యే, అంటే ఫజర్ సమయం నుండి 9, 10, 10:30, 11 వరకు కూడా ఏమీ తినకుండా త్రాగకుండా ఉపవాసాన్ని భంగపరిచే ఏ కార్యం వారు చేయకుండా ఉండి 10, 11, 12 గంటల వరకు కూడా ఏమి తినకుండా ఉంటే, ఈరోజు నేను ఉపవాసం ఉంటాను అని అదే సమయంలో నిశ్చయించుకొని నియత్ చేసుకొని మిగతా రోజంతా కూడా ఉపవాసంగా ఉన్నా నఫిల్ ఉపవాస పుణ్యం అనేది వారికి లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాగే చేసేవారని హజరత్ ఆయిషా రదియల్లాహు తఅలా తెలుపుతున్నారు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పొద్దెక్కినాక ఇంటికి వచ్చి ఏమైనా తినడానికి ఉందా అని అడిగేవారు, ఉంది అంటే తినేవారు, లేదు అని అంటే అలాంటప్పుడు నేను ఈరోజు ఉపవాసం ఉంటాను అని నఫిల్ ఉపవాసం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సంకల్పం నియత్ చేసుకునేవారు. అయితే ఒక విషయం ఇక్కడ తెలుసుకోవడం తప్పనిసరి. అదేమిటి? సామాన్యంగా ఈ రోజుల్లో కొందరు ప్రజలు లేక అనేక మంది ప్రజలు నియత్కు సంబంధించిన ఏదో ప్రత్యేక దువా చదువుతారు, ఉర్దూలో కానీ, అరబీలో కానీ, తెలుగులో కానీ, ఇంకా వేరే భాషలో. అయితే సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నవైతు బిసౌమి గదిన్ అని, నవైతు అనసూమ గదన్ లిల్లాహి తాలా అని ఇలాంటి ఏ ఉపవాస నియత్ పదాలు నేర్పలేదు. ఇలాంటి ఏ పదాలు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పలేదు. నియత్ అంటే సంకల్పం, మనసులో ఏదైనా పని చేయడానికి ఉద్దేశించడం, ఇది దీనినే నియత్ అని అంటారు. ఇక్కడ సామాన్యంగా నియత్ ఉండాలి, సంకల్పం ఉండాలి, నియత్లో ఇఖ్లాస్ ఉండాలి అని మాటిమాటికి ఏదైతే చెప్పడం జరుగుతుందో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనిషి ఏ కార్యం చేసినా కానీ అల్లా యొక్క సంతృప్తి కొరకు, అల్లా యొక్క సాన్నిహిత్యం పొందే, ఆయన యొక్క సంతృష్టిని పొందే ఉద్దేశంతో చేయాలి. ఏదైనా ప్రాపంచిక వ్యామోహంలో లేక ప్రాపంచిక లాభం పొందడానికి, ఎవరి ద్వారానైనా ఏదైనా పేరు ప్రఖ్యాతులు పొందడానికి ఆ ఉద్దేశంతో చేయకూడదు. ఉపవాసానికి సంబంధించిన రెండవ ధర్మం ఏమిటంటే, తప్పకుండా సహరీ భుజించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, తసహరు ఫ ఇన్న ఫిస్ సుహూరి బరక, మీరు సహరీ చేయండి, సహరీలో
చాలా శుభము, బర్కత్ ఉంది. మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ యొక్క సహచరులకు, అంటే మన ముస్లింలకు, ఇలా కూడా ఉపదేశించారు, మీ ఉపవాసాలు మరియు మీకంటే ముందు గడచిన యూదులు క్రైస్తవులు వారి ఉపవాసాలకు మధ్య తేడా ఉన్నది ఏమిటంటే, వారు తమ ఉపవాసాలు ప్రారంభం చేసేటప్పుడు సహరీ చెయ్యరు, కనుక మీరు సహరీ చెయ్యండి. ఇంకా సోదరులారా, ఈ సహరీ అనేది సహర్ సమయంలో చేయాలి, అంటే మన ఫజర్ సమయం ప్రారంభమయ్యేకి కొంచెం ముందు. ఏదో రాత్రి 12 తినేసి సహరీ అని అనుకుంటే అది రాత్రి భోజనం కావచ్చు, కానీ సహరీ కాదు. సహరీ అనేది ఫజర్ సమయానికి కొంచెం ముందు. సహరీ సమయం ఎక్కడైతే అంతమైపోయి రోజా ప్రారంభమవుతుందో, ఫజర్ సమయం ప్రారంభమవుతుందో, దానికంటే ముందు సహరీ చేయాలి. ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, లా యజాలు అన్నాసు బిఖైరిన్ మా అజ్జలు అల్ ఫిత్రా వ తఅఖ్ఖరు అస్సుహూర్. నా అనుచర సంఘం వారు ఎప్పటి వరకైతే సూర్యాస్తమయం అయిన వెంటనే ఇఫ్తార్ చేస్తూ మరియు సహరీ చివరి సమయంలో చేస్తూ ఉంటారో, అప్పటి వరకు వారు చాలా మేలు మంచితనంలో ఉంటారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. మూడవ ధర్మం, ఇప్పుడు మనం తెలుసుకున్న హదీసుల ఆధారంగా, ఇఫ్తార్ అనేది సూర్యాస్తమయం అయిన వెంటనే చేయాలి, మరీ ఆలస్యం చేయకూడదు. ఇది ధర్మం కాదు, మరీ ఆలస్యం చేయకూడదు. ఈ విధంగా సోదరులారా, అల్లా యొక్క దేవల్ల మనం మూడు ధర్మాలను విన్నాము. ఇంకా మిగతా కొన్ని ధర్మాలను మరికొంతసేపట్లో వినే ప్రయత్నం చేద్దాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.